मंचिर्याल जिला बेल्लंपल्ली जूनियर सिविल कोर्ट जातीय लोक अदालत कार्यक्रम निर्वहिंचारु। ఈ సందర్భంగా జడ్జి గొల్ల హిమబిందు మాట్లాడుతూ లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా కేసులను శాశ్వత పరిష్కారం చేసుకోవచ్చని, ఒక్కసారి లోక్ అదాలత్‌లో సెటిల్ చేసుకున్న కేసులు మళ్ళీ మళ్ళీ కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని తెలిపారు। లోక్ అదాలత్ ద్వారా పెండింగ్ లో ఉన్న కేసులను పరిష్కరించుకునే అవకాశం ఉంటుందన్నారు। ఫస్ట్ ఆఫ్ ఆల్ టుడే వి ఆర్ గోయింగ్ టు కండక్ట్ నేషనల్ లోక్ అదాలత్. సో ఈ కేసెస్లలో పార్టీస్ ఎవరైతే ఇరువర్గాలు రాజీవ్ కుద్రి వాళ్ళు తమ యొక్క సమస్యలు పరిష్కరించుకోవడానికి ఇష్టపడతారో వాళ్ళందరి కోసం కూడా ఈ లోక్ అదాలత్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని కోరుకుంటూ ఇది అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే విధంగా మా సీనియర్ న్యాయవాదులకు ఉద్యోగానికి నాటువంటి న్యాయవాదులకు మరియు ప్రెస్ మిత్రులకు నమస్కారం. ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి లోకాతో కంటిన్యూస్గా జరుగుతూ ఉంది. ఈ విధంగా కోర్టులు ఇనిషియేట్ చేస్తూ ఉండగానే టెండెన్సీ అనేది పెరుగుతూ ఉంది. మ్యాక్సిమం జ్యుడిషియల్ ఆఫీసర్స్ మార్నింగ్ 9 to ఈవినింగ్ 8:30 వరకు కూడా వాళ్ళు రెగ్యులర్ ఈ వీక్ వర్క్స్ వీక్ డేస్ చేశారు. నేను కూడా ఈ 18 ఇయర్స్ కెరియర్లో ఎప్పుడూ సండే లోకాదత్ అనేది వినలేదు, మొదటిసారి అటెండ్ అయ్యాను. దీన్ని బట్టి తెలిసింది ఏంటంటే జ్యుడిషియల్ డిపార్ట్మెంటు సెలవు దినాలే కాకుండా ఆదివారాలు కూడా పనిచేస్తుంది. ఇది ఒక పెను మార్పు అని నేను అనుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది అందరికీ ధన్యవాదాలు. జేసీజే శ్రీమతి హిమబిందు మేడం గారికి, అదేవిధంగా మా కోటి న్యాయవాదులు అందరికీ కూడా నమస్తులు. ఈరోజు అందరికీ తెలిసిన విషయమే లోకదలం. ఆ లోక్ అదాలత్ కాన్సెప్ట్ అనేటువంటిది ప్రధానంగా భారతదేశంలో కొన్ని లక్షల కేసులు పేరుకుపోవడం, ఈ న్యాయ ప్రక్రియలో ఆ కేసులన్నీ పరిష్కారం కావాలంటే కొన్ని సంవత్సరాలు సమయం వెచ్చించబడడం, గడవడం, కక్షిదారులు ఈ కేసులో చుట్టూ తిరుగుతూ తిరుగుతూ వాళ్ళ విలువైన కాలయాపన, మానసికంగా మేము ఒక రకంగా ముద్దాయిలము ప్రతివాదులము అని చెప్పేసేటువంటి ఒక మానసికమైనటువంటి దౌర్భాగ్యానికి గురవడము, అటువంటి ఆ దుర్బలత్వం నుండి బయటపడాలి అంటే వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక ఆల్టర్నేటివ్ రెమెడీ అనేటువంటిది, ప్లాట్ఫామ్ అనేటువంటిది ఉండాలన్నటువంటి సదుద్దేశంతో గౌరవ అపెక్స్ కోర్టు అంటే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వారు ఈ లోక్ అదాలత్ అనేటువంటి వ్యవస్థను పొందుపరిచి దాని ద్వారా రాజీ మార్గమే రాజమార్గం అని చెప్పేసి, ఇంకొకటి ఇందులో అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఒకసారి లోక్ అదాలత్లో ఏదైనా సెటిల్ అయితే దానికి అప్పీల్ లేదు. ఇప్పుడు రెగ్యులర్ కోర్టులో ఎంతో వాదన చేసి ఎన్నో మెరిట్స్ మీద మనం గెలిచినప్పటికీ కూడా ఎదుటి పక్షం వారు మళ్ళీ అప్పీల్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ లోక్ అదాలత్లో ఒకసారి పరిష్కారం అయిందంటే శాశ్వతంగా పరిష్కారం అయినట్టే, దానికి అప్పీల్ చేసేటువంటి అధికారం లేదు. వాళ్ళకి ఎవరు కూడా ఇష్టపడ్డా అప్పీల్ చేయడానికి వీల్లేదు. అంటే ఇటువంటి శాశ్వత పరిష్కారం అనేటువంటి పొందుపరచేటటువంటి వ్యవస్థ ఇది. కొన్ని లక్షల కేసులు ప్రతి లోక్ అదాలత్లో పరిష్కారం అవుతున్నాయి, అయినప్పటికీ మన భారతీయ వ్యవస్థలో పరిస్థితులలో కొన్ని లక్షల కేసులు ఇంకా మిగిలే ఉంటున్నాయి. కానీ ఇదే వ్యవస్థ లేకుంటే ఇక్కడికి ఎందుకు వస్తున్నాం, ఈ ఫైనల్ ఎందుకు కడుతున్నాం అంటే నిన్న జరిగినటువంటి నిన్న క్లయింట్స్ ప్రత్యక్షంగా నాతోటి పాల్పంచుకున్నటువంటి విషయం ఏంటంటే, సార్ మేము ఇక్కడ దాకా వస్తున్నాం, అంటే కొన్ని వాస్తవమైన విషయాలు మాట్లాడుతున్నా, ఇక్కడ దాకా మేము వస్తున్నాం సార్, మేము ఫైన్లు కట్టడం ఏంటి సార్, ఈ 50 రూపాయలకు కూడా సంతి ఇంత దూరం రావడం, మాకు ఇంకేదైనా ఆల్టర్నేటివ్ పద్ధతి అది అంటే మీరు బెస్ట్ పార్ట్ ఆఫ్ లోక్ అదాలత్ ఏంటి అంటే ఎవ్రీ టైం ఒక కేసు కోర్టుకు వచ్చింది అంటే దాంట్లో రెండు వర్గాలు ఉంటాయి. సో ప్రతిసారి కేసు రెండు వర్గాలంటే ఒక వర్గం కేసు గెలుస్తుంది, ఒక వర్గం కేసు ఓడిపోతుంది.
కానీ అదే నేషనల్ లోక్ అదాలత్ కానీ లోక్ అదాలత్ ఒకసారి మీరు మీ కేసును తీసుకొచ్చారంటే రెండు పార్టీస్ కూడా గెలుస్తాయి. ఏ విధంగా అంటే కాంప్రమైజ్ ఉంటుంది. సో ఏదైతే బ్రేకేజ్ ఉంటుందో ఆ రిలేషన్షిప్ని ఆ బ్రేకేజ్ అనేది తగ్గుతుంది. సో మీరందరూ వచ్చి ఎటువంటి సివిల్ కేసెస్ అయినా సరే క్రిమినల్ కేసెస్ అయినా సరే కాంపౌండబుల్ కేసెస్ ఏదైతే